ఆదిలాబాద్ ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మేశ్రం గంగాదేవి గారికి మరియు ఈ కార్యక్రమ జిల్లా అధ్యక్షులు, సభాధ్యక్షులు గణేష్ గారికి, సమన్వయం చేస్తున్న వెంకటేష్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు, ఆదిలాబాద్ పట్టణ ప్రజలకు అందరికీ నమస్తే. జై భీమ్, జై భారత రాజ్యాంగం. మీ అందరికీ తెలుసు, ఈరోజు ఒక దేశంలో ఒక మహాయుద్ధం జరుగుతూ ఉంది. ఈ యుద్ధం వాస్తవానికి ఈ దేశంలో ఉన్న 90-100 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి, 100 కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలకి, 15-20% లేని మిగతా జనమైన అగ్రవర్ణాలకి యుద్ధం జరగాల్సి ఉండే, అది అసలైన యుద్ధం. కానీ ఈ దేశంలో ఏ అగ్రవర్ణాలు, ఏ అగ్రవర్ణ రాజకీయాలు మన ప్రజల్ని బలి తీసుకుంటున్నాయో, మన ప్రజలే పోయి బలి తీసుకునే వాడి పక్షాన నిలబడ్డారు. అమాయక జనం జ్ఞానం లేక, మార్గం తెలియక, ఎట్లా బతకాలనో తెలియక, ఎవరి పక్కన ఉండాలనో, ఎవరి పక్కన ఉండొద్దో, గీతకి ఎటు ఉండాలో, గీత అవతలు ఉండాలా, గీత యువతలు ఉండాలా, ఎటువైపు ఉండాలనో తెలియక 90% ప్రజలు మనల్ని పీల్చి పిప్పి చేసి మనల్ని బలి తీసుకుంటున్న, మనల్ని పీడిస్తున్న శత్రువుల పక్షానే మనం నిలబడిపోయాం. అప్పుడు యుద్ధం ఎవరు చేసుకుంటారంటే, ఆ 15-20% అగ్రవర్ణాల్లోనే ఉన్న 4 అగ్రకుల పార్టీలే వాళ్లకు వాళ్లే అధికారాన్ని కొట్లాడో పోరాడో, వాళ్లే మన ప్రజల్ని 4 ముక్కలుగా చీల్చి 4 అగ్రకులాలు రాజ్యాన్ని ఏలుతున్నాయి. వాస్తవానికి చేయాల్సిన యుద్ధం 90% బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై, 90% బీసీఎస్సీ ఎస్టీలంతా ఒక్కటై 20-15% ఉన్న అగ్రకులాలతో యుద్ధం చేయాల. కానీ మనకు తెలియదు, మేక దుప్పి జింక పులిని చూస్తే పరారైద్ది, అమ్మో ఇది నన్ను బీక తినడానికి వస్తుందని. ఆ మేకకి పులి నన్ను బీక తింటది అనే జ్ఞానం ఉంది. ఆ దుప్పికి జింకకి పులిని చూస్తే నన్ను బీక తింటది అనే జ్ఞానం ఉంది, పులిని చూసి పరారైద్ది. కానీ మన అమాయక ఎస్సీ ఎస్టీ బీసీ జనం, మనల్ని బీక తినే రెడ్డి రావులు అగ్రకులాలు మనల్ని బీక తినే వాళ్ళని తెలియక మనల్ని పీక తినే వాడి పక్షాన్ని చేరినాం. అంటే మేకకి జింకకి ఉన్న జ్ఞానం కూడా మనకు లేదు. ఎంత దౌర్భాగ్యం ఇది, ఎంత బాధాకరమైన విషయం. అంటే మనకి దారి చూపేటోడు, మార్గం చూపేవాడు, దారి చెప్పేవాడు నాయకుడు లేక ఇట్లా అయిపోయింది. అందుకనే ఈ దేశంలో 2000 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాదయా, 2 ఏళ్ళు కాదు, 2000 సంవత్సరాల నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మత మైనారిటీ ప్రజల్ని దోపిడీ చేస్తున్న అగ్రవర్ణాలు, 1000 సంవత్సరాల అగ్రవర్ణాల నుంచి మనల్ని కాపాడడానికి మనకి భూమి లేదు, జ్ఞానం లేదు, విద్య లేదు, ఉద్యోగం లేదు, రాజకీయ అధికారం లేదు, ఏమీ లేకుండా అగ్రవర్ణాల చెప్పుల కింద బానిసలుగా బతుకుతున్నాం. ఈ దేశాన్ని 2000 సంవత్సరాలు అగ్రవర్ణ జమీందారులు, భూస్వాములు, రాజులు, పటేళ్లు వాళ్లే మన మీద పెత్తనం చెలాయిస్తంటే, ఆనాడు భూమిని చీల్చుకొని పుట్టిన భూమిపుత్రుడైన మహాత్మా జ్యోతిరావు పూలే, ఆయన శిష్యుడు సాహు మహారాజ్, ఆయన శిష్యుడు అంబేడ్కర్లు, ఈ ముగ్గురు యుద్ధాన్ని ప్రకటించారు దేశంలో. ఇగో ఈ భారతదేశ భూమిలో మా ప్రజల వాటా ఎంత, ఇగో ఈ భారతదేశ రాజ్యంలో భారత అధికారంలో మా వాటా ఎంత, ఇక్కడ విద్యలో మా వాటా ఎంత,
ఇక్కడ జ్ఞానంలో వాటా ఎంత అని భూలే అంబేడ్కర్ సాహు మహారాజులు ఒక యుద్ధాన్ని మొదలుపెట్టారు. కానీ ఈ దేశ అగ్రవర్ణాలు బ్రిటిష్ వాళ్ళ మీద యుద్ధం చేస్తాండ్రు. ఏయ్, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు బ్రిటిష్ వాడా, మమ్మల్ని ఈ దేశాన్ని పాలిస్తున్నావు పీడిస్తున్నావు అని అంటే, అసలు ఈ దేశంలో 2000 సంవత్సరాల నుంచి మమ్మల్ని నువ్వెట్లా పీడిస్తున్నావు అని జ్యోతిరావు ఫూలే సాహు మహారాజు అంబేడ్కర్లు ఈ దేశ అగ్రవర్ణాలని యుద్ధం చేసి పోరాడి, ఒకవైపు బ్రిటిష్ వాడి మీద యుద్ధం, మరొక వైపు ఈ దేశ అగ్రకులాల మీద యుద్ధం, ఈ ఇద్దరితో యుద్ధం చేసి ఆ యుద్ధానికి సంపూర్ణ రూపమే మనందరి కోసం డాక్టర్ అంబేడ్కర్ భారత రాజ్యాంగం రాసిచ్చాడు. ఆ రాజ్యాంగం ద్వారా ఓటనే గండ్రగొడ్డలి మన చేతిలో పెట్టిండు. ఓటనే గండ్రగొడ్డలి అమాయకులైన, ఒంటి మీద సొక్కా లేని, కాళ్ళకు చెప్పు లేని, కడుపుల తిండి లేని, ఒంట్లో రక్తం లేని అమాయకులైనటువంటి కోట్ల మంది ప్రజల చేతిలో ఓటనే గండ్రగొడ్డలి చేతిలో పెట్టి, ఇగో అగ్రవర్ణాలు రాజకీయ పార్టీలు పెట్టి మళ్ళా వాళ్ళ రాజ్యం కోసం మీ దగ్గరకు వస్తారు, మీ దగ్గరకు వచ్చినప్పుడు ఓటనే గండ్రగొడ్డలతో ఒక్క వేటులో అగ్రకులాలని నరికేయి, నువ్వు రాజకీయంగా అధికారం సంపాదించు, అప్పుడు మాత్రమే నీకు రక్షణ అని మనం రాజకీయ పార్టీ పెట్టుకునే అవకాశాన్ని, మనకి ఓటు హక్కుని, మనం చదువుకునే హక్కుని, అంతో ఇంతో భూమి సాగు చేసుకునే హక్కుని, మనకి ఉద్యోగాలు పొందే హక్కుని, మానవ హక్కుల్ని, సర్వ హక్కుల్ని రాజ్యాంగం ద్వారా ప్రసాదించి అంబేడ్కర్ మరణించడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో చూసినాం 70 ఏళ్ళు. 70 ఏళ్లలో జరుగుతున్నది ఏంటి, 90% మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉంటే ఒక్కొక్కడు పార్టీలు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అట, పార్టీకి జనం కావాల మనకి, వాడు మీటింగ్ పెట్టాలంటే జనం కావాలా, పోనీ దొరసాన్లు దొరలు మీటింగ్లకు వస్తారంటే వాళ్ళు రారు, మరి కాంగ్రెస్ పార్టీకి జనం కావాలా, యా నుంచి తేవాలా, ఇగో ఈ అమాయక జనాన్ని పోగు చేసుకొని లారీలలో తీసుకుపోయి వాళ్ళ మీటింగ్లకు 100-50 ఇచ్చి తీసుకుపోవాలా, ఇగో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయాలా, ఇగో ఈ అమాయక జనానికి కోటర సీసాలు ఇచ్చి ఓట్లు వేయించుకోవాలా, కాంగ్రెస్ పార్టీ రోడ్ల మీద ధర్నా చేయాలా, ఇగో ఈ అమాయక జనం కావాలా, కాంగ్రెస్ పార్టీ కొట్లాడాలా, కొట్లాడాలంటే ఈ జనం కావాలా, కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కొట్టాలా, డప్పులు మనం డప్పులు కొట్టాలా, వాళ్ళకి ఎగిరి దూకాలా, డాన్సులు వేయాలా, పాటలు పాడాలా, మీటింగ్లకి జనం పోవాలి, ఓట్లు వేయాలా, వాళ్ళ కొట్లాటలకు పోవాలా, అవసరమైతే మన తలకాయ కోసి ఇవ్వాలా, ఎందుకంటే వాళ్ళు రాజ్యాన్నేలే దొరలు, మనం వాళ్ళకి జనం కావాలా, బీఆర్ఎస్ పార్టీకి జనం కావాలా, కాంగ్రెస్కి జనం కావాలా, బీజేపీకి జనం కావాలా, ఇలాంటి పరిస్థితుల్లో మరి మనం కూడా ఎదురు చూసిన మాకు ఈ రాజ్యంలో స్థానం ఇస్తారా, ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటింది, మరి ఈ అగ్రకుల రాజ్యంలో మనకు స్థానం ఉందా అంటే లేదు, పార్టీ నాయకులు వాళ్ళే, పార్టీలో టికెట్లు ఇచ్చేది అగ్రకులాలకే, పార్టీ మంత్రివర్గం వాళ్ళదే, పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వంలో ఉన్న బడ్జెట్ వాళ్ళకే, సర్వం వాళ్ళకే, మరి మనం ఎట్లా బతకాలా, జ్వరాలు వచ్చి చచ్చిపోవాలా, చదువు లేక చచ్చిపోవాలా, భూమి లేక చచ్చిపోవాలా, చూయించేటోళ్ళు లేడు, ఒంట్లో పౌష్టికాహారం లేదు, ఒంట్లో నెత్తురు లేదు, పోరగాళ్ళకి చదువు లేదు, చేతి నిండా పని లేదు, చేసుకోవడానికి భూమి లేదు, మరి ఏమైపోవాలి మనం, వాడేం కత్తులతో మనల్ని పొడిచి చంపట్లే, వాళ్ళు ఏం పన్నాగ పనిండ్రు, మనకి ఆహారం లేకుండా, జ్ఞానం లేకుండా, భూమి లేకుండా, తిండి లేకుండా ఇవన్నీ చేస్తే వాళ్ళకి వాళ్ళే చచ్చిపోతారు, మనం అనుకున్నట్టుగానే నిజంగానే చచ్చిపోతాను, మనకి చదువు లేదు, భూమి లేదు, ఆహారం లేదు, పౌష్టికాహారం లేదు, హాస్పిటల్ లేవు, సహజంగా చచ్చిపోతున్నాం, శవం కాడికి పోయి ఏడుస్తున్నాం, అదే వాడు కత్తి తీసుకొని వచ్చి పొడి చంపితే ఇగో నువ్వే చంపినవు అని అంటావు, వాడు కత్తి తీసుకొని వచ్చి చంపటలే కాంగ్రెస్ వాడు, కాంగ్రెస్ వాడు వచ్చి కడుపులో కత్తి పెట్టి పొడిసి చంపితే అరే నువ్వే చంపినవురా అనొచ్చు, కాంగ్రెస్ వాడు కత్తితోటి తీసి చంపట్లే, బీఆర్ఎస్ వాడు కత్తితో చంపట్లే, బీజేపీ కత్తితో చంపట్లే, వాళ్ళు ఏం చేశారు తెలివిగా, ఈ బీసీఎస్సీ ఎస్టీ 90% జనానికి భూమి లేకుండా చేస్తే వాడే చేస్తాడు, ఈ 90% జనానికి చదువు లేకుండా చేస్తే వాడే చేస్తాడు, ఈ 90% జనానికి జ్ఞానం లేకుండా వాళ్ళే చేస్తారు, ఈ 90% జనానికి పౌష్టికాహారం లేకపోతే వాళ్ళే చేస్తారు, ఈ 90% జనానికి హాస్పిటల్ లేకుండా చేస్తే వాళ్ళే చేస్తారు అని, భూమి లేకుండా, హాస్పిటల్ లేకుండా, జ్ఞానం లేకుండా, పౌష్టికాహారం లేకుండా, విద్య లేకుండా, మన చేతికి పని చేయకుండా వదిలిపారేస్తే రోజు 100,000 మంది చచ్చిపోతాం, చచ్చిపోతుంటే శవం కాడిపోయి మనం ఏడుస్తాం, వామో వాయో మాని,
రోజు ఒక సావు కబురు వస్తుంది మనకి. జ్వరం వస్తే చచ్చిపోతారు మన వాళ్ళు. రక్తం లేక చచ్చిపోతే ఒక గర్భవతి తల్లి, రక్తం లేక లోపల బిడ్డ చావాలా తల్లి చావాలా, వీళ్ళు ఇట్లా చచ్చిపోతుంటే మనం ఏడుస్తున్నాం కానీ ఎవడు చంపిండో మనం తెలవట్లే. కానీ ధర్మ సమాజ్ పార్టీ ఏముంటుందంటే, లక్షల మంది మన మరణాలకి, కోట్ల మంది మన మరణాలకి, రోజు చచ్చిపోతున్న మన మరణాలకి, మన శవాలకి, మనం చచ్చిపోతున్న మరణాలన్నిటికీ బాధ్యుడు ఎవడంటే ఈ దేశాన్ని పలాయించే ప్రధానమంత్రే బాధ్యుడు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రే బాధ్యుడు, ఈ దేశాన్ని ఇన్నాళ్ళు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, మంత్రి వర్గాలే ఈ హత్యలు చేయడానికి కారణం. ఈ చచ్చిపోతున్న ఎన్ని సహజ మరణాలు కాదు, రోజుకి లక్షల కోట్ల మంది ఇన్నాళ్ళు 75 ఏళ్ల నుంచి స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి చనిపోతున్న లక్షల కోట్ల మందికి బాధ్యులు ఈ దేశ ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వమే. అందుకనే ఈ సావులన్నీ మర్డర్లు, హత్యలు. అందుకనే ప్రధానమంత్రి మీద, ముఖ్యమంత్రి మీద మర్డర్ కేసులు నమోదు చేయాలా, ఈ సావులు మొత్తానికి వాళ్ళే కారణం అని తెలియజేస్తాం. అవును, నువ్వు ప్రధానమంత్రి అయినాక నా ఒంట్లో నెత్తురు ఎందుకు లేదని అడుగుతున్నా. నేను ప్రధానమంత్రిని అడుగుతున్నా, ప్రధానమంత్రి మోడీ, నా తల్లి ఒంట్లో 7% నెత్తురు ఉన్నది, కానీ నా తల్లి శరీరంలో 14% నెత్తురు ఉండాలి. ఆ నెత్తురు ఎవడు తీసేసిండి అని అడుగుతున్నా. నా తల్లి ఒంట్లో 14% రక్తం ఉండాల్సింది, నా తల్లి ఒంట్లో రక్తం లేదు. మిగతా 7% ఈ దేశాన్ని కట్టడానికి, ఈ దేశాన్ని నిర్మాణం చేయడానికి, ఈ దేశానికి నా పౌష్టికారాన్ని, నా నెత్తుర్ని, నా సర్వశక్తుల్ని దేశానికి అర్పితం చేస్తే నా తల్లి ఒంట్లో నెత్తురు లేదు, బలం లేదు, శక్తి లేదు. 30 ఏళ్ళకే నా తల్లి కన్ను మూసి చచ్చిపోతుంది. నా తల్లి శరీరంలో నెత్తురు లేకపోవడానికి ఈ దేశాన్ని పరిపాలించే మోడీ, ఈ రాష్ట్రాన్ని పరిపాలించే రేవంత్ రెడ్డి అని ఈ వేదిక మీద నుంచి ప్రకటిస్తా ఉన్నా. ఇట్లా నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా పరివారం బీసీఎస్సీ ఎస్టీ సమాజానికి నెత్తురు లేదు, చదువు లేదు, భూమి లేదు, తింటానికి తిండి లేదు, చేసుకోవడానికి పని లేదు, చదువుకోవడానికి చదువు లేక రోడ్ల మీద పడి పెయింటింగ్ పనో, రాళ్లు కొట్టో, రప్పలు కొట్టో, రోడ్లుడిచో, రోడ్లు చేసో, దేశ దిమ్మరలై తిరుగుతున్నారు పని లేక. దీనికి కారణం ఎవడు? దేశాన్ని పాలించోడు కాదా? నువ్వెందుకు మాకు కలిపియాలి ఈ పని అంతా? చేతి నిండా పని కలిపియడానికే నిన్ను అక్కడ పెట్టింది, నాకు భూమి ఇవ్వడానికేగా నిన్ను అక్కడ కూర్చోబెట్టింది సింహాసనం మీద. నా బిడ్డలకి గొప్ప కార్పొరేట్ విద్యను అందిస్తావనే కదా నిన్ను ఆ సింహాసనం మీద కూర్చోబెట్టింది. నువ్వు మాకు ఉద్యోగం ఇప్పించి, భూమి ఇచ్చి, మాకు చదువు ఇచ్చి, మాకు ఆరోగ్యాన్ని ఇచ్చి, మాకు చేతి నిండా పనిస్తావనే కదా నిన్ను ఆడ కూర్చోబెడితే బస్సులలో ఆడవాళ్ళని ఫ్రీగా ఎక్కించడం అంటావు. అంటే ఇక నువ్వు బస్సు ఎక్కకపోతే మేము బస్సు ఎక్కలేదు. ఎప్పుడు బస్సు ఎక్కిస్తావు? బస్సు మా మించి తీసపో, ప్రాణం పోయింది, లేదా బస్సు అన్న మాకు ఇచ్చేయి. ఆడవాళ్ళు బస్సు ఎక్కి, బస్సు ఎక్కి దిగడం కాదు, బస్సే కావాలి మాకు, తలా ఒక బస్సు ఈ బస్సు నడుపుకుంటాం. ఏమిటి రాజ్యం, ఏంటి ప్రభుత్వం? అగ్రవర్ణాలు కళ్ళ ముందు భవనాలు, భూములు, ఆస్తులు 100 కోట్ల 1000 కోట్లతో ఒకవైపున ఎదుగుతుంటే, ఒకవైపున జ్వరమొచ్చి చచ్చిపోతున్నాడు మనిషి, తిండి లేక చచ్చిపోతున్నాడు. ఒక ఇంటికి పోయి ఏడుస్తున్నాం మనం, ఎట్లా చచ్చిపోయిందంటే కిడ్నీ పాడై, ఎట్లా చచ్చిపోయిందంటే లివర్ పాడై, ఎట్లా చచ్చిపోయిందంటే నెత్తురు లేక. దీనికి కారణం ఎవడు అని అడిగినరా? చచ్చిపోతే ఏడుస్తున్నావు, శవం కాడికి పోయి ఏడుస్తున్నావు, సంవత్సరం ఏడుస్తాం, దినం చేస్తాం, కానీ ఈ చావుకి కారణం ఎవడో పట్టుకోవటం లేదయ్యా. ఇది నా బాధ. ఈ చావుకి కారణం ఈ దేశాన్ని పరిపాలించే ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులే ఈ చావులకి కారణమని మీ అందరి ముందు తెలియజేస్తున్నా. ఈ చావులకు వాళ్లే కారణం. ఎందుకంటే 90 మంది బతకాల్సిన తిండి 10 మంది దగ్గర ఉంది, 90 మంది బతకాల్సిన భూమి 10 మంది దగ్గర ఉంది, 90 మంది బతకాల్సినటువంటి సర్వ సంపద 10% దగ్గర ఉంటే 90 మంది ఎట్లా బతుకుతారని అంటున్నా. మనం ఎట్లా బతుకుతాం? అందుకనే అంబేడ్కర్, పూలే, కాంశీరామ్ వీళ్ళు ఏం చెప్పారంటే, ఈ 90% మంది మీరే ఒక రాజకీయ పార్టీ పెట్టి అగ్రకులాలతో యుద్ధం చేసి ఈ 90% మంది కూలీ నాలి చేసుకునే ఈ జనమే రాజ్యాన్ని పరిపాలించి మీరే సింహాసనం మీద కూర్చోండి అని అంబేడ్కర్ చెప్పిండు. మరి అంబేడ్కర్ చెప్పిన ప్రకారం, జ్యోతిరావు పూలే చెప్పిన ప్రకారం, సాహు మహారాజ్ చెప్పిన ప్రకారం, కాంశీరామ్ చెప్పిన ప్రకారం, ఇప్పుడు మనమంతా మనల్ని బలి తీసుకొని, మన ప్రాణాలు తీసి, మనల్ని దోపిడీ చేసే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎమ్మటి తిరగాల,
వాళ్ళతో యుద్ధం చేయడానికి మనమే ఒక రాజకీయ పార్టీ పెట్టాలనా? ఏం చేయాలి? ఇది మన ముందున్న సవాలు. ఈ సవాలు ప్రకారం సంవత్సరం క్రితం తెలంగాణ భూమిని చీల్చుకుంటూ రాజ్యాంగ పుస్తకం నుంచి ధర్మ సమాజ్ పార్టీని స్థాపించామని తెలియజేస్తాము. అదిగో ఆ ధర్మ సమాజ్ పార్టీ తరఫున మేము కాంగ్రెస్కు ఓటేయం, మమ్మల్ని చంపే పార్టీ. బీఆర్ఎస్కు ఓటేయం, మమ్మల్ని చంపే పార్టీ. బీజేపీ పార్టీకి వేయం, మమ్మల్ని చంపే పార్టీ. మరి ఏం చేస్తారు మీరంతా ఎస్సీ ఎస్టీ బీసీలు? మేమే పార్టీ పెట్టుకొని మేమే మా వాళ్ళకి టిక్కెట్లు ఇచ్చి మేమే మీ గుండెల మీద యుద్ధం చేయడానికి బయలుదేరాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అది అట రిజర్వేషన్లకు అనుకూలం అట, బీఆర్ఎస్ పార్టీ అది రాజ్యాంగాన్ని కాపాడే పార్టీ అట, బీజేపీ పార్టీ అది రాజ్యాంగాన్ని కాపాడేదట. బీజేపీ పార్టీ పుట్టింది సనాతన ధర్మం నుంచి పుట్టింది. సనాతన ధర్మం అంటే ఏంటి? సనాతనం పూర్వకాలపు ధర్మం. పూర్వకాలంలో ఏం జరిగింది? భారత రాజ్యాంగం రాయకముందు ఎస్సీ ఎస్టీ బీసీలకు భూములు లేవు, చదువు లేదు, ఉద్యోగాలు లేవు, బాంచని కాలు ముగతానే అగ్రకులాల పాదాల కింద బతికేది ఊరు బయట ఎక్కడో ఎవడు పని వాడు చేసుకుంటూ కళ్ళు గీసే తాటి కళ్ళు గీసేటువంటి గౌండ్లైన కూడా కళ్ళు తీయడానికి కూడా 4 రూపాయలు ట్యాక్స్ కట్టేది. ట్యాక్స్ కట్టకపోతే అదే తాడి చెట్టుకు కట్టి చంపేది. పద్మశాలైన బట్టను వేసి వాడి బట్టకు కూడా మార్కెట్లో విలువ లేదు, వాళ్ళకి ఇచ్చా ఇయ్యాల్సిందే. గొల్లోళ్ళు గొర్రెలు కాసి గొర్రెలు ఒప్పజెప్పాల్సిందే అగ్రకులాలకి. అంటే మన నెత్తురు పిండి నెత్తురు బీకి చీ పీల్చి ఈ అగ్రవర్ణాలు పాలించి మనకి రాజ్యం మీద భూమి మీద చదువు మీద దేని మీద హక్కు లేకుండా మనల్ని బానిసలు చేసినారు 70-80 ఏళ్ళ దాకా, అప్పటి వరకు 2000 సంవత్సరాల నుంచి. అది సనాతన ధర్మం అంటే ఆ ధర్మం ఆధారంగా బీజేపీ పుట్టింది అట వాళ్ళే చెప్పుకుంటారు. అంటే సనాతన ధర్మంలో మనకు రిజర్వేషన్లు లేవు, మన బిడ్డలకు చదువులు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఆ సనాతన ధర్మమే మళ్ళీ తీసుకొని వస్తారు అట బీజేపీ వాళ్ళు. అంటే మళ్ళీ పూర్వకాలంలో బానిసలు కానీ కాలుముక్త బాంచనని ఎట్లా బతికినామో ఆ బతుకు తీసుకొస్తుంది అట బీజేపీ. ఇంతవరకు బాగానే ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఏమి వెలగబెట్టింది? 50 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించింది. 50 ఏళ్ళు ఈ దేశాన్ని పాలించి 50 ఏళ్లలో ఆదిలాబాద్ అడవుల్లో ఉన్నటువంటి ఎస్టీలని ఏమైనా మార్చిందా? ఆదిలాబాద్ అడవుల్లో ఉన్నటువంటి దళితుల్ని బీసీలని ఎస్టీల్ని ఆదివాసుల జీవితాన్ని ఏమైనా మార్చిందా? ఒక దేశాన్ని పాలించిన 50 ఏళ్ల పార్టీ ఈ ప్రజలకు ఏం చేసింది? ఆదిలాబాద్లో అంబేద్కర్ చైనా గోడలా కట్టిండు ఆదిలాబాద్ చుట్టూ. రే ఎవ్వడు ఏ రెడ్డి దొర ఏ వెలమ దొర ఆదిలాబాద్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఆదిలాబాద్లో పోటీ చేస్తే ఆదివాసియే పోటీ చేయాలి. ఆ పోటీ చేసినోడు ఆదివాసులకి సేవ చేయాలి, అప్పుడే ఆదివాసులు బాగుపడతారు అని ఆదిలాబాద్ చుట్టూ గోడ కట్టి ఎవ్వడు లోపల పోటీ చేయడానికి వీల్లేదని అంబేద్కర్ ఆదిలాబాద్ని ఎస్టీకి రిజర్వ్ చేస్తే ఈ అగ్రకులాలు ఆదిలాబాద్ అడుగులలో ఉండే రెడ్లు ఆదిలాబాద్ అడుగులలో ఉండే వెలమదొరలు అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ చట్టాన్ని వాళ్ళేం చేసిర్రంటే అంబేద్కర్ చట్టం చేస్తే చేసిండు, మేము పోటీ చేయకపోతే మా ఇండ్లలో పనిచేసే బానిసలతోటి పోటీ చేపిస్తామని. ఇగో బీఆర్ఎస్ నుంచి ఒక ఎస్టీ బానిస, బీఆర్ఎస్ నుంచి ఒక ఎస్టీ బానిస, కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక ఎస్టీ బానిస, వాళ్ళ దగ్గర కాళ్ళకాడ పనిచేసే ఒక బానిస, బీజేపీ నుంచి ఒక బానిస. ఆ ముగ్గురు బానిసల్ని ఈ ఎన్నికల్లో పోటీ చేసింది. వీళ్ళు గెలిస్తే మన ఆదివాసీల మేలు కోరరు, మన ఆదివాసీలని తొక్కుకుంటూ పోయి రెడ్డి వెలమదొరలకు సేవ చేయడానికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీజేపీ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు రేపు ఎన్నికల్లో గెలిస్తే అగ్రకులాలకు సేవ చేస్తారు తప్ప మన ఆదివాసీల ముఖం కూడా చూడరు, మన అణగారిన వర్గాల ముఖం చూడరు. అందుకనే మనమేం చేసినాం, ధర్మ సమాజ్ పార్టీ తరఫున ఆదిలాబాదులో సమ్మక్క సారలక్క బిడ్డని ఇగో మేశ్రం గంగాదేవిని తీసుకొచ్చి ఎన్నికల్లో నియమించినాం. మనకి సమ్మక్కలు ఎవరు? సారలమ్మ బిడ్డను తీసుకొచ్చి ఈ ఎన్నికల్లో పోటీ చేయించినాం. ఆదిలాబాదు నుంచి భద్రాచలం వరకు 600 కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో అక్కడ భద్రాచలంలో రమభద్రం అనే ఆదివాసీ సమ్మక్క బిడ్డని ఇగో భద్రాచలం నుంచి ఆదిలాబాదులో సారలమ్మ సమ్మక్క అని మన గంగాదేవిని ఇద్దరిని పోటీ చేస్తున్నాం. ఇద్దరు సమ్మక్క సారలక్కలు, అటు ఒక సమ్మక్క ఇటు ఒక సారలమ్మ, ఈ ఇద్దరిని ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం.
రవభద్రమ్మ భద్రాచలం నుంచి, ఆదిలాబాద్ నుంచి గంగాదేవి, ఈ ఇద్దరే ఇప్పుడు లైవ్ లో బతికున్న సమ్మక్క సారలక్కలు. ఇప్పుడు వీళ్ళిద్దరు యుద్ధం చేసేది ఎవరో తెలుసా? ఎవరి మీద? ఆనాడు సమ్మక్క సారలక్కని అడవిలోనే నరికి చంపి, అడవిలోనే మనల్ని అంతం చేయడానికి బయలుదేరిన అగ్రవర్ణాలు యుగంధరుడనే వెలమరెడ్డి దొరలు ఆ రోజు సమ్మక్క సారలక్కని చంపడానికి వచ్చారు. సమ్మక్క సారలక్కల్ని చంపడానికి వచ్చింది ఎవరు? రెడ్డి వెలమదొరలు ఆ రోజు కాకతీయ సామ్రాజ్యం తరఫున యుద్ధం చేయడానికి వస్తే, ఇప్పుడు మళ్ళా ఆ యుద్ధంలో మేము పోయి మేడారం జాతరకు పోయి బెల్లం మొక్కులు చెల్లియాము. ఇక ఏం చేస్తాం? ఆనాడు కాకతీయ సామ్రాజ్యం అయినటువంటి వెలమారెడ్లు సమ్మక్క సారలక్కల్ని చంపడానికి, హత్య చేయడానికి ఎట్లయితే వచ్చిండ్రో, ఇవాళ మేము మళ్ళా పగ ప్రతీకారం తీర్చుకోవడానికి అదే వెలమారెడ్డి కాకతీయ సామ్రాజ్య వారసులైన రేవంత్ రెడ్డి కేసీఆర్ల మీద ఈ రోజు గంగాదేవి అక్కడ రవభద్రమ్మ ఈ సమ్మక్క సారలక్కలు 700 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీ మీద పగ తీర్చుకోవడానికి బయలుదేరి. సరిపోయిందా? పగ ఎప్పటికైనా పగే. 700 సంవత్సరాల వారసత్వ పగ మాది. వారసత్వ పగ, వారసత్వ పగ అంటే మన ఇళ్ళల్లో మన తాతలకు కొంతమందితో కొట్లాటలు ఉంటాయి. అరే వాళ్ళు ఎప్పుడో 500-700 సంవత్సరాల నుంచి మనకి వాళ్ళకి బడదురా అంటారు. నేను కూడా చెప్తున్నా, 700 ఏళ్ల క్రితం మేడరాజుని, పగిడిద్ద రాజుని, సమ్మక్కల్ని, సారలక్కల్ని కత్తులతో యుద్ధం చేసి మన మీద చంపడానికి చంపారు కొంతమందిని. మనల్ని చంపడానికి సమ్మక్క సారలక్కని గొంతులు కోసి అడవిలోనే చంపడానికి మన మీదకి సైన్యం పంపించారు ఈ వెలమరెడ్డి దొరలు. ఇవాళ మళ్ళా అదే సమ్మక్క సారలక్కలు 700 ఏళ్ల తర్వాత మళ్ళీ వెలిశారు. అలా వెలిసిందే ఈ గంగాదేవి. పోలే, అడవులకు పోయినరు, ఎడిపోయినరు తెలవదు సమ్మక్క సారలక్కలు అంటారు. సమ్మక్క సారలక్కల అడవులకు పోయి మాయమైనరు, ఆ గుట్టలకు పోయి పోయినరు. యాడికి పోలే, ఇగో మళ్ళా గంగాదేవి రూపంలో వచ్చింది సమ్మక్క సారలక్క. ఆడ రవభద్రమ్మ రూపంలో వచ్చింది భద్రాచలంలో ధర్మ సమాజ్ పార్టీ మహబూబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో రవభద్రమ్మ సారలక్క, ఈ గంగాదేవి సమ్మక్క. 700 ఏళ్ల తర్వాత బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అగ్రకులాల మీద పగా ప్రతీకారాలు తీర్చుకోవడానికి ఆనాడు కత్తులు పట్టింది సమ్మక్క సారక్క. ఇవాళ ఓటనే గండ్రగొడ్డలు పట్టుకొని వస్తాను ఇప్పుడు యుద్ధం చేయడానికి. ఇది యుద్ధం అంటే. ఆదిలాబాద్ అడవుల్లో మేము మనం ఏమైనా అనుభవించినామా? 4 కట్టెలు తీసుకపోతే సౌకిదారు వచ్చి పట్టుకుంటాడే ఫారెస్ట్ వాడు. ఆదిలాబాద్ అడవుల్లో ఉన్న సంపద, కర్ర, తేకు, జిట్రేగి, ఇంత సంపద మొత్తం హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉంది. ఆదిలాబాద్ లో ఉన్న సంపద మొత్తం హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఉంది. ఆదిలాబాద్ అడవుల్లో ఉన్నటువంటి జంతువులు హైదరాబాద్ లో ఉన్నాయి. ఎట్లున్నాయి? మనం 4 కర్రలు తీసుకుంటే కేసు అయింది, ఓ జంతువును ముట్టుకుంటే కేసు అయింది. కానీ ఆదిలాబాద్ అడవుల్ని కాపాడుతున్నది ఎవరు? ఆదిలాబాద్ గోదావరి సరిహద్దును ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని కాపాడుతున్నది ఎవరు? ఆదివాసీలు. మనం రాజ్యానికి వస్తే ఈ గంగాదేవి పార్లమెంట్ లో కూర్చుంటే 1 ఆఫ్ 70 యాక్ట్ ఇక్కడ పకడ్బందీగా అమలు చేసి, ఎవడైతే 1 ఆఫ్ 70 యాక్ట్ ని అతిక్రమించి రెడ్డి వెలమా దొరలు కమ్మ దొరలు ఆక్రమించిండ్రో, వాళ్ళ మొత్తాన్ని 24 గంటల్లో ఆదిలాబాద్ నుంచి వెళ్ళగొడతాం మా వాళ్ళు రాజ్యానికి వస్తే గంగాదేవి పార్లమెంట్ లోకి పోతే. మరి మీరు చేస్తారా పని? మీరు చేయగలరా పని? అగ్రవర్ణాలు పార్లమెంట్ లోకి పోతే 24 గంటల్లో ఆదిలాబాద్ భూములను ఆక్రమించిన అగ్రవర్ణాలని బయటికి వెళ్ళగొట్టే దమ్మున్నదా మీకు? కానీ గంగాదేవి పార్లమెంట్ లో కూర్చుంటే 24 గంటల్లో ఆదిలాబాద్ అడవుల్ని ఆక్రమించిన అగ్రవర్ణాలను మొత్తాన్ని బయటికి పంపుతాం. ఆంధ్రోళ్ళకి ఏం పని అని వెళ్ళగొట్టిరుగా మీరు. మేమంటే అగ్రవర్ణాలకి ఏం పని? మీరు కూడా వెళ్ళిపోండి అని అంటాను. మీరు కూడా వెళ్ళిపోండి. ఆంధ్రోని పంపించినాక జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడిని అందరిని వెళ్ళగొడితే పాపం వాళ్ళు ఆడబడిసి వస్తారు కదా. ఇప్పుడు అగ్రవర్ణాలని మిమ్మల్ని కూడా వెళ్ళగొడతాం లేదా? మేము చెప్పినట్టు వినండి. 90% ప్రజలం మనం, బీసీ ఎస్సీ ఎస్టీలో. ఇంకా 1 ఆఫ్ 70 యాక్ట్ అమలు చేసుకుంటే మా ఎస్సీలకు అమలు చేసుకుంటాం, ఇక్కడ మా బీసీలకు అమలు చేసుకుంటాం. కానీ అగ్రవర్ణాలు మాత్రం అడవిలో నుంచి తరిమి కొడతాం అని తెలియజేస్తున్నాం మళ్ళీ ఒకసారి. ఇక దాలు మమ్మల్ని దోపిడీ చేసింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడుతుందట. ఏం కాపాడుతావయ్యా? తెలంగాణ గడ్డ మీద 8 పార్లమెంటు స్థానాలు ఒక్క రెడ్డి కులానికే ఇచ్చినావు. ఏం మేము కనపడలేదా? డప్పు కొట్టడానికి మేము కావాలా? ఏం డప్పుకు నువ్వు కొట్టరాదు, ఎంపీగా నేను పోటీ చేస్తా. డప్పుకేమో నువ్వు కొట్టావు, ఎంపీగా నేను పోటీ చేయవు.
డబ్బులు కొట్టడానికి మేము కావాలా, మీటింగ్ లో కూర్చోడానికి మేము కావాలా, కరెంటు స్తంభం ఎక్కి జెండా కట్టడానికి మేము కావాలా, ఈ మీటింగ్ మేము కావాలా? ఎంపీలు మాత్రం 8 పార్లమెంటు స్థానాల్లో రెడ్లకి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. అంటే నువ్వు ఆల్రెడీ మా రిజర్వేషన్ లో తీసి పారేసినావు. 90% మంది బీసీఎస్సీ ఎస్టీలు ఉండగా, 90% బీసీఎస్సీ ఎస్టీలు ఉండగా 2-3% లేని రెడ్లకి 8 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ కేటాయించింది కాబట్టి నువ్వు ఆల్రెడీ రిజర్వేషన్ లో మా పీక్ పారేసినావు, తీసేసినావు, రుజువు అయిపోయా. రేపు నీ రాజ్యం ఎట్లుంటుందో తెలుసుపా. 2% లేని రెడ్డి ఈరోజు తెలంగాణకి ముఖ్యమంత్రిరా. మరి 90% ఉన్న మా లేబర్ ఏం కావాలా? నీ ఏం కావాలా? ఎండకేండి సావాలనా? చలికి జ్వరం వచ్చి సావాలనా? వర్షానికి కొట్టకపోవాలనా? ప్రకృతిలో వర్షాలు వస్తాయి, దానికి సచ్చుడే. ప్రకృతిలో చలి పెట్టింది, దానికి సచ్చుడే. ప్రకృతిలో ఎండ కొట్టింది, దానికి సచ్చుడే. ఎందుకు? మాకు రక్షణగా ఉండడానికి ఒక సౌకర్యం లేదా? ఏం జీవితాలయ్యా మనవి? మనది ఒక జీవితమేనా? బీజేపీ పార్టీ ఇవాళ అధికారంలో ఉంది, ఏం చేస్తుంది? ఏం చేసింది మనకి? 10 ఏం చేసింది అంటన్నా? ఎంతమందికి మనకి పనిప్పించింది? ఎంతమందికి భూమినిచ్చింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చింది? ఎవరింటికన్నా అంత పౌష్టికారం పంపిందా? లేదే. మరి ఈ దేశాన్ని ఎవరికి దోచిపెట్టింది? అగ్రవర్ణాల జేబులు నింపుకుంది 200,000 కోట్లు. 25,00,000 కోట్ల రూపాయల డబ్బులట అంబానీ అదానీ లాంటి పెద్ద పెద్ద అగ్రకుల పారిశ్రామికవేత్తలకి 25,00,000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇచ్చి మీరు బ్యాంకులలో డబ్బులు కట్టద్దు, రుణమాఫీ చేసినామని చెప్పిందమ్మ. మనకి 10,000 ఇచ్చేటోళ్ళేడు బ్యాంకుల లోను, 5,000 బ్యాంకు లోన్ ఇచ్చేటోళ్ళేడు. వాడికి 25,00,000 కోట్ల రూపాయలు బ్యాంకులలో కట్టాల్సి ఉంటే మీరేం కట్టన అవసరంలే అని వాళ్ళకి చెప్పినారు. ఇదే ఆ దేశం తయారయ్యేది. రైల్వేలు ప్రైవేటే, విమానాలు ప్రైవేటే, మొత్తం ప్రైవేట్ అయితే మనకు ఉద్యోగం ఇచ్చేది ఎవడు అని అడుగుతున్నా. ఎవడు ఎక్కడి నుంచి రావాలో మనకు ఉద్యోగం? అన్ని ప్రైవేటే. ప్రైవేట్ వాడే ఉంటాడు, నా దాంట్లో రిజర్వేషన్లు లేవు, నాది ప్రైవేట్ కంపెనీ అంటాడు. ఆ విధంగా దేశం మొత్తాన్ని అమ్మిపారేస్తుంది బీజేపీ. కాంగ్రెస్ పార్టీ దాని అమ్మట రెడీగా కాసుకొని ఉంది. ఇవాళ అంటారు కదా, వాడు అంబానీ అదానీ అంతా కలిసి కాంగ్రెస్కి డబ్బులు ఇస్తుందట, బీజేపీకి డబ్బులు ఇస్తుందట, ఇద్దరు పార్టీలు తిరగమని ఇద్దరికి హెలికాప్టర్లు ఇస్తుందట. అంటే కాంగ్రెస్ గెలిచినా రేపు బీజేపీ లాగానే ఉంటుంది, బీజేపీ గెలిచినా కాంగ్రెస్ లాగానే ఉన్నది, బీఆర్ఎస్ అది గెలిచినా అది అంతే ఉంది, మూడు పార్టీలు అంతే. మరి మన 90% ప్రజలకి హక్కులు ఎవరు కల్పించాలి? భారత రాజ్యాంగాన్ని అమలు చేయాల్సింది ఎవరు? అందుకోసమే ధర్మ సమాజ్ పార్టీ వచ్చింది. ధర్మ సమాజ్ పార్టీ వచ్చి ఆదిలాబాదులో మన 3వ గొంతు, అగ్రవర్ణాల గొంతు ముందు అభిముఖంగా మన గొంతును వినిపించడానికి బయలుదేరినాం. మేము కూడా పార్లమెంటులో అడుగు పెడతాం, చెప్పుల గుర్తు మీద ఓటేస్తే ఆ చెప్పులతో తిరుగుబాటు చేస్తామని చెప్తున్నాం ఈ సందర్భంగా. అందుకని ఈ పార్లమెంటులో, ఆదిలాబాదు పార్లమెంటులో మొత్తం అటవీ ప్రాంతం ఉంది, అమాయక జనమున్నారు. ఈ జనాన్ని తెలివిగా మార్చాల, ఇంటింటికి పోయి చెప్పాలా, దోపిడీ గురించి చెప్పాలా. మనకి పేరుకే వాళ్ళు ఎస్టీ అభ్యర్థులు, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేది రెడ్డి కాదు, వెలమదొర కాదు, ఎస్టీయే. కానీ పేరుకి ఎస్టీ, మరి పేరుకి ఎస్టీ అయితే వాడిని గెలిచినాకేమవుతుంది? అందుకనే ఈ కథలాగా చెప్పుకుంటూ వస్తున్నా. ఒక దగ్గర ఒక బోయవాడట, ఒక బోయవాడు చెట్టు సాటున వలేస్తాడట. వలేసి ఎన్ని రోజులు కూర్చున్నా ఒక్క పిట్ట పడట్లేదట వలల. రోజు ఆకలితో చేస్తున్నాడట, ఒక్క పిట్ట పడట్లేదు వలలని. వేటగాడు ఒక వల చెట్టు కాడ వేసిండట, రోజు సాయంత్రాన్ని చూస్తే వలలో ఒక్క పిట్ట పడట్లేదట. రోజు పస్తు బండి చేస్తుండట ఈ వేటగాడు. ఒకరోజు ఆలోచన వచ్చిందట, ఎట్లనన్నా ఫస్టు ఒక పిట్టను పట్టుకోవాలా, అది సాదుకొని చెప్పినట్టు వినేటట్టుగా పిట్టను చేసుకొని ఆ పిట్టను వలలో పెడితే పైన పోయే పిట్టలన్నీ, ఒక పిట్ట ఉన్నది కదా ఏడాని, పైన పోయే పిట్టలన్నీ వలలో పడతాయి రా అనుకొని ఫస్ట్ ఒక పిట్టని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని దాన్ని గింజలేసి సాది ఆ పిట్టని వలలో పెట్టిండట. ఆ వలలో పెట్టేసరికి పైన పోయే పావురాలు పిట్టలన్నీ వచ్చి, అరే మా జాతి పక్షే కదా ఈ వలలో ఉందని అవి వచ్చి వలలో పడ్డాయట. ఈ వేటగాడు వల గుంజుకొని ముందు పెట్టిన పిట్టని జాగ్రత్తగా సంచిలేసుకొని ఆ వలలో వాలిన మిగతా పిట్టల్ని మొత్తం కాల్చి బూరు బీక్కొని మంచి పులుసు పెట్టుకొని తినడట. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థుల్ని కూడా ఎస్టీ అభ్యర్థుల్ని అట్నే వలలలో పెట్టేసరికి పైన ఉన్న ఆదివాసి పిట్టలు మొత్తం మా గోడం నగేసే కదా, మా ఆత్రమే కదా, మా వాళ్ళే కదా అని ఆ పైన పోయే ఆదివాసీలు మొత్తం ఈ వలలలో పడతారు. ముందు పెట్టిన అభ్యర్థుల్ని వాడు వలలో వేసుకుంటాడు, మిగతా ఆదివాసీలందరినీ గొంతులు కోసుకొని బూరు బీక్ కాల్చుకొని తింటాడు.
ఇది వీళ్ళ రాజకీయం. కానీ మన గంగాదేవి అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నుంచి పుట్టింది గంగాదేవి. మనం ఎవరి చేతిలో మనుషులు కాదు. మన మనిషి రాజ్యాంగం చెప్పినట్టు ఇనే మనిషి, మన మనిషి 90% బీసీఎస్సీ ఎస్టీలు చెప్పే ఇనే మనిషి, మన మనిషి రాజ్యాంగం ద్వారా పార్లమెంటులోకి పోయి మనందరి గళాన్ని అక్కడ వినిపించి నా ప్రజలకు ఏం చేయాలి అని యుద్ధం చేస్తుంది. అందుకని బీజేపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని, మిగతా అగ్రవర్ణ పార్టీలని రాజకీయంగా సమాధి చేసి ఇగో ధర్మ సమాజ పార్టీ తరఫున పోటీ చేస్తున్న గంగాదేవి చెప్పుల గుర్తు మీద ఓటేసి ఆమెను పార్లమెంటులోకి పంపిద్దాం. పుణ్యం పాపం అని మాట్లాడుకుంటున్నాం. పుణ్యం అంటే పాపం అంటే మనల్ని 2000 సంవత్సరాల నుంచి అగ్రవర్ణాలు బలి తీసుకుంటున్నారు. 2000 సంవత్సరాల నుంచి మన నెత్తురు తాగుతున్నారు. మనకు భూములు లేకుండా, మనకు సంపద లేకుండా, మనకి జ్ఞానం లేకుండా, మనకి బట్ట లేకుండా మనల్ని హింస పెట్టారు. మరి అలాంటి వాళ్ళకు ఓటేస్తే పాపం తగిలిద్దని చెప్తున్నా. భారత రాజ్యాంగం మనల్ని రక్షించడానికి వచ్చి మీరే ఒక రాజకీయ వేదిక పెట్టి బీసీఎస్సీ ఎస్టీలంతా ఒకటై మీరు రాజకీయ యుద్ధం చేసి మీరే రాజులు గాండి అని ఒక మార్గం చూపిస్తే ఆ మార్గంలో ధర్మ సమాజ్ పార్టీ నడుస్తుంది. ఈ ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు మీరు ఓటేస్తే మీకు పుణ్యం కలుగుతుంది. మీరు కాంగ్రెస్కో, బీఆర్ఎస్కో, బీజేపీకో ఓటేస్తే పాపం తగిలి మన బిడ్డలు ఇప్పటిదాకా ఏమైపోయారో అదే నష్టం జరిగింది. పుణ్యం కావాలంటే, మీ బిడ్డలు రాజులు కావాలంటే, మీ బిడ్డలు సింహాసనం మీద కూర్చోవాలంటే మనకి భూమి మీద, రాజ్యం మీద, సంపద మీద, చదువు మీద, జ్ఞానం మీద, చేతి నిండా ఉద్యోగాల మీద హక్కు రావాలంటే ధర్మ సమాజ్ పార్టీకి ఓటేసి పుణ్యం తెచ్చుకోమని కోరుతా ఉన్నా. ఆ రకంగా ఆదిలాబాద్లో ఈ అమాయకత్వాన్ని వదిలి ఈ మోసగిస్తున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలని రాజకీయంగా గోరిగట్టి మన అభ్యర్థిని పార్లమెంట్లో కూర్చోబెట్టాలని కోరుతూ అందరికీ సెలవు.